తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు గాను ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మిశ్రమ స్పందన తెలియజేస్తున్నాయి. కొన్ని పాఠశాలలు సెలవులు పొడిగించాలని కోరగా మరికొన్ని పాఠశాలల యాజమాన్యాలు సెలవులు నిలిపివేయాలని కోరుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. కరీంనగర్ లోని పలు ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలకు తాళాలు వేసి మూసివేశారు. వర్షాలకు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మానేరు విద్యాసంస్థల చైర్మన్ అనంతరెడ్డి అన్నారు. జూన్లోనూ వేసవితో పాఠశాలలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయని తద్వారా విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవలేదని చెప్పారు. రాష్ట్రం అంతటా సెలవులు ప్రకటించడం ఇబ్బందులకు గురిచేస్తుందని తెలిపారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో 2 రోజుల పాటు సెలవులు ప్రకటించారని జిల్లా పీఆర్టీయూ అధ్యక్షుడు ముసుకు తిరుపతిరెడ్డి అన్నారు. నాలాలు వరదలు పొంగి పొర్లుతుంటాయని ఈ తరుణంలో పిల్లలను బయటకు పంపవద్దని సూచించారు. మరికొద్ది రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం సెలవులను పొడిగించాలని కోరారు. ఇంట్లోనే ఉంటూ వేడి పదార్థాలను మాత్రమే తీసుకోవాలన్నారు. తద్వారా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని చెప్పారు. బంగాళాఖాతంలో వాయుగుండం వచ్చిన సందర్భంగా వర్షాలు విస్తృతంగా కురుస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు దీని యొక్క సివియారిటీని దృష్టిలో ఉంచుకొని స్కూల్ పిల్లల సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని సెలవులు ప్రకటించారు. అయితే ఈ సందర్భాన్ని మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాము. అయితే ఇటువంటి పరిస్థితులు ఏమైనా సివియర్గా ఉన్నప్పుడు తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే ఈ జూన్లో ఈ హాట్ వేవ్స్ వల్ల స్కూల్స్ సక్రమంగా నిర్వహించబడలేదు. కాకపోతే పిల్లల సిలబస్ కూడా కావాల్సి ఉంటుంది. అయితే వర్షాలు పడ్డప్పుడు తప్పకుండా సేఫ్టీ అవసరం. ఎందుకంటే వరదలు ఫ్లడ్స్ వస్తున్నప్పుడు రావడం పోవడం ఏదైతే కన్వీనెన్స్లో ఇబ్బందులు పడే అవకాశం ఉంది కనుక ఇది అవసరమే. కానీ అన్ని ప్రాంతాలలో ఒకే రకమైనటువంటి రీతిలో ఈ వర్షపాతం లేదు. కొన్ని ప్రాంతాల్లో సివియాటింది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకున్నట్టయితే కనుక కొన్ని నాళాలు ఏదైతే ఉందో చాలా సన్నటి నాళాలు ఉండి ఫ్లడ్ ఫ్లో అయినప్పుడు రావడం పోవడం ఆ ఫ్లోయింగ్ దాటడం ఏదైతే ఉందో ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రాంతాల లోపల అక్కడ స్థానికంగానే నిర్ణయం తీసుకొని మనం ఆ సెలవులు ప్రకటిస్తే బాగుంటుంది. ఎక్కడ సివియారిటీ ఉంటే అక్కడ సెలవులు ప్రకటించాలి. 1 నుండి 10 చదివే పిల్లలు చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు బయటకు వర్షము కొట్టేటప్పుడు బయటకు వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళిన అత్యవసర పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నాళాలు ఉంటాయి, తర్వాత వివిధ రకాల మన వరదలు ఉంటాయి, మన మాన్యువల్స్ ఉంటాయి. కాబట్టి పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుతూ మరి ప్రభుత్వం కూడా ఇంకా 3-5 రోజులు వాతావరణ శాఖ చెప్తున్న ప్రకారం భారీ వర్షాలు ఉన్నట్టు తెలిసింది. ఈ సెలవులను కూడా మరి శనివారము సోమవారం సండే మండే వరకు కూడా పొడిగించాలని చెప్పి కోరుతూ ఈ మరీ భారీ వర్షాల వల్ల పిల్లలు అజాగ్రత్తగా ఉండకుండా మరి జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ